వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమృత కుకింగ్ ఐడియాస్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు కూడా ఈరోజు వ్లాగ్ చేస్తున్నానండి ఈవినింగ్ బ్లాగ్ మా డిన్నర్కి నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ డిన్నర్ మేము ఏం చేస్తున్నాము అనేది అయితే మీకు ఈరోజు వ్లాగ్లో చూపిస్తున్నాను సో ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను చూసేయండి ఓకేనా ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ ఇప్పటివరకు చూస్తూ ఉండకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వ్యూవర్స్ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేర్పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది ఓకేనా ముందైతే ఈరోజు వీడియో కంటిన్యూ అయిపోతూ ఉంటుంది వీడియో చూసేయండి మా డిన్నర్ రెసిపీని కూడా చూసేయండి ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్కి బొబ్బర్లు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ బిఫోర్ నానబెట్టుకున్నానండి దాన్ని చక్కగా మనం కుక్కర్లోకి వేసేసుకొని దాన్ని ఉడికించుకుందాం ఎవ్రీడే ఆల్మోస్ట్ నైట్ ఏదైనా ఇలాంటి సలాడ్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఒక్కొక్క రోజు బొబ్బర్లు ఒక్కొక్క రోజు శనగలు కొమ్ము శనగలు అలాగా కొద్దిగా వాటర్ వేసేసి సాల్ట్ వేసేసి మనం కుక్కర్ పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వస్తే మనకు సరిపోతుంది ఆ విజిల్స్ వచ్చి అది కొంచెం చల్లారే లోపు మనం కుక్కర్ చల్లారే లోపు నాకు ఇది ఆనియన్ క్రే ఆనియన్ కటర్ ఉంది కదా అందులో చక్కగా ఆనియన్స్ని వేసుకుంటున్నాను ఒక టూ ఆనియన్స్ వరకు వేస్తున్నాను తర్వాత అందులోనే ఒక టూ టు త్రీ వరకు చిల్లీస్ వేసుకోండి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు చిల్లీస్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ టూ టమాటోస్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఈ డిన్నర్ ప్రిపరేషన్ నేను మా పిల్ల మా పిల్లలకైతే జనరల్గా నేను ఇంట్లో రైసే పెట్టేస్తానండి ఈ నైట్ డిన్నర్కి మాత్రం నాకు మా హస్బెండ్కి మాత్రం ఇలా ఏదైనా చేస్తూ ఉంటాను సో ఇలాగ ఒక టూ టమాటోస్ టూ ఆనియన్స్ ఒక టూ చిల్లీస్ వరకు కట్ చేసేసుకుంటున్నాను చక్కగా అవి చిన్న పీసెస్ లాగా అయిపోతాయి సో నాకైతే ఇది మాత్రం చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి బాగా నేను వాడుతున్నాను దీన్ని తర్వాత ఇప్పుడు మనం ఈ కట్ చేసేసుకున్న వీటిని చక్కగా ఒక బౌల్లోకి వేసేసుకుందాం సో నా డిన్నర్ రొటీన్ అయితే ఇది వచ్చేసి మండే నైట్ నా డిన్నర్ రొటీన్ అండి ఇది అందులోనే కొద్దిగా చాట్ మసాలా వేసాను అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే మనం బొబ్బర్లు ఉడకపెట్టేటప్పుడు అందులో కూడా సాల్ట్ వేస్తాం సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని సాల్ట్ అనేది వేసుకోవాలి ఈ ఉడికిన బొబ్బర్లను వేసేసుకొని చక్కగా ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మనకి ఆనియన్ టమాటో ఇదంతా కూడా బొబ్బర్లతోటి ఆ చాట్ మసాలా ఉప్పు అంతా కలిసిపోవాలి అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేస్తున్నాను సో ఇలా హాఫ్ చెక్క నిమ్మరసం వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మనకైతే బొబ్బర్లతో చేసిన చాట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకుందాం సో బొబ్బర్ల చాట్ అయితే రెడీ అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ టొమాటో సూప్ చేస్తున్నాను సో అదే కుక్కర్లో మనం బొబ్బర్లు ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదా ఆ కుక్కర్లో బొబ్బర్లు తీసేసిన తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక టూ టమాటోస్ని కట్ చేసి వేస్తున్నాను కొంచెం పెద్ద టమాటోస్నే వేస్తున్నాను ఇది కూడా సూప్ కూడా ఇక త్రీ త్రీ మెంబర్స్కి అయితే వస్తుంది సూప్ అలానే ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ చాలండి హాఫ్ గ్లాస్ వాటర్ అలానే త్వరగా కుక్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను తర్వాత దీన్ని కూడా ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది తర్వాత మనం ముందుగా వేసుకున్న ఈ టమాటో ఆనియన్ని చల్లారిన తర్వాత మనం తీసేసి ఒక మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి అలానే అదే కుక్కర్లో కొంచెం వాటర్ అనేది మిగులుతుంది కదా సో అందులోనే ఈ పేస్ట్ చేసేసిన ఈ టమాటో మిశ్రమాన్ని కూడా అందులో వేసేసుకొని ఒకసారి ఇంకొక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వరకు పోసుకుంటే సరిపోతుందండి మీరు కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి నేనైతే ఇక్కడ రోజు వాడడానికి రోజు సూప్ చేస్తుంటాను కాబట్టి రోజు సూప్లో అయితే నేను ఎటువంటి కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేయటం లేదు మీరు అవసరం అనుకుంటే కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే నేను కొద్దిగా మిరియాల పొడి వేస్తాను అలాగే కొంచెం దాల్చిన చెక్క పౌడర్ అంటే ఇది ఒక స్పూన్ వరకు వేస్తాను దాల్చిన చెక్క పౌడర్ మిరియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది ఇప్పుడు మీరు టేస్ట్కి సరిపడా చెక్ చేసుకొని సాల్ట్ అవసరం అనుకుంటే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి లేదు మీరు ముందుగా వేసిన సాల్ట్ సరిపోతుంది అనుకుంటే యాడ్ చేయకపోయినా పర్వాలేదు సాల్ట్ కొంచెం తగ్గినా కూడా పర్వాలేదండి రోజువారీ మనం సాల్ట్ కన్సిస్టెన్సీని కొంచెం తగ్గించుకుంటేనే బెటర్ సో ఇలా మనకి టమాటో రసం అనేది సారీ టమాటో సూప్ అనేది అయితే రెడీ అయిపోతుంది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో ఒక హాఫ్ నిమ్మచక్క పిండుకొని ఇప్పుడు ఇది సర్వ్ చేసేసుకోవడమే సర్వింగ్ బౌల్లోకి పోసేసుకోవడమే సో మనకి ఒక పక్కన టమాటో సూప్ అయితే రెడీ అయిపోయింది దానిపైన కొంచెం కొత్తిమీర పుదీనా జల్లేస్తున్నాను అలానే ఇంకొక పక్క మనకి చాట్ అనేది కూడా బొబ్బర్లతో చాట్ అనేది రెడీ అయిపోయింది అలాగే ఒక చపాతి అయితే చేస్తున్నాను ఒక చపాతీని చేసేసి చక్కగా రెండు వైపులా కాల్చుకుందాం సో ఆల్మోస్ట్ ఎవ్రీడే నైట్ డిన్నర్ అయితే ఇంచుమించు ఇలానే ఉంటుందండి మ్యాక్సిమమ్ అంటే బొబ్బర్ల ప్లేస్లో మారుతూ ఉంటాయి రోజు శనగలు వస్తాయి ఒకరోజు పెసలు వస్తాయి ఒకరోజు కొమ్ము శనగలు వస్తాయి లేదంటే కాబులి శనగలు వస్తుంటాయి ఇంకా మీరు రాజ్మా వాడచ్చు రాజ్మాని కూడా వాడుతూ ఉంటాను సో అలా వేరియేషన్ రొటేట్ మారుతూ ఉంటుంది సూప్ వచ్చేసి ఒకరోజు క్యారెట్ సూప్ ఒకరోజు బీట్రూట్ సూప్ ఒకరోజు ఏమో టొమాటో సూపు లేదంటే ఒకరోజు అన్ని వెజిటబుల్స్ కలిపి సూపు లేదంటే ఒకరోజు స్పినాచ్ అలా చేస్తుంటాను సో ఇదిగోండి మా డిన్నర్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి చపాతీ ఉంది టొమాటో సూప్ ఉంది అలానే ఆ చపాతీకి మార్నింగ్ చేసిన పప్పు ఆకుకూర పప్పు ఉంది అలాగే బొబ్బర్లతో సలాడ్ చేశాను కొద్దిగా పెరుగు సో ఇది నా డిన్నర్ ఈవినింగ్ నైట్ డిన్నర్ మేము ప్రిఫర్ చేసేది ఇంతే చూస్తున్నారు కదా సో మీరందరూ కూడా నచ్చుంటే మీరు ట్రై చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్